హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను మేకింగ్ వీడియో అయితే చేయలేదు కానీ అంటే చేసిన డిజైన్లే రిపీటెడ్గా అనమాట అందుకని మేకింగ్ చేయలేదు కానీ ఆ నాలుగు డిజైన్లు చూపిస్తాను చూపించి వాటి ప్రైస్ ఎంతలో తీసుకోవచ్చు వాటి మెటీరియల్ ఏంటి అనేది చూపిద్దామనేసి అనుకున్నాను అనమాట అందుకని మేకింగ్ వీడియో చేయలేదు మళ్ళీ రిపీటెడ్ డిజైన్ మళ్ళీ మళ్ళీ ఎందుకులే అనేసి ఓకేనా అయితే శారీ వచ్చేసి ఇది ఇది డార్క్ పర్పుల్ అండ్ సిల్వర్తో వచ్చిందండి ఈ శారీ డార్క్ పర్పుల్ మనకి ఇందులో లైట్ పర్పుల్ కనపడుతుంది కానీ చాలా డార్క్ ఉందన్నమాట ఇది అయితే దీనికి వచ్చేసి సిల్వర్ కదా నేను కూడా దీనికి ఇది ఈ డార్క్ అండి ఈ డార్క్లో ఉంటుంది శారీ లైటింగ్కి మారిపోతుంది ఓకే దీనికి డిజైన్ వచ్చేసి వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం కదా అందుకని నేను మేకింగ్ వీడియో పెట్టలేదండి ఎవరికైనా ఇది ఇది మేకింగ్ వీడియో కావాలని అంటే రీసెంట్ వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి రీసెంట్ కంటే మరీ రీసెంట్కి కాదులే ఒక వన్ మంత్ గ్యాప్లో ఉంటుంది మేబీ అవసరం లేదనుకుంటా ఎందుకనంటే చాలా అయిపోయింది ఈ డిజైన్ పని కూడా ఇంకా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అయితే దీనికి వాడిన పల్స్ వచ్చేసి వైట్ క్రీమిష్ వచ్చిన పల్స్ వాడానండి మనకి సిల్వర్ జరీ కూడా అలానే ఉంటుంది అనమాట సిల్వర్ జరీలో కూడా మనకి కొన్ని కొంచెం కొంచెం డిఫరెంట్ తోటి కనపడుతూ ఉంటుంది నేను ఇక్కడ వచ్చి వైట్ పల్స్ యూజ్ చేశాను క్రీమిష్ వచ్చినవి కొంచెము అవి కూడా ఎంఎం సైజ్ యూజ్ చేశాయి అన్నమాట అవి వచ్చి తులము ఎన్ని పట్టినాయి అని చెప్పాలని అంటే ఖచ్చితంగా అయితే ఇంత అని చెప్పలేను ఎందుకనంటే మనం బీడ్స్ వాడేటప్పుడు ఇవి చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ తక్కువ చుట్టుకుంటూ ఉంటాం నేనైతే సెవెంటీ వరకు తీసుకున్నాను సెవెంటీ బీడ్స్ రెండు రెండు దారాలు తీస్తాం కదా ఒకే బంతిలో నుంచి ఒకే నీడిల్లో నుంచి రెండు బంతులు తీసుకొని చేస్తాం కదా అయితే రెగ్యులర్గా మనం తీసుకునే అంతే వస్తుంది కానీ బీడ్స్ వచ్చేసి మాత్రానికి సెవెంటీ వస్తాయి అనమాట ఈ తిక్ అయితే సరిపోతుంది కదా ఇలా సెవెంటీ బీడ్స్ తీసుకుంటా అనమాట అయితే అలా లెక్కేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కోసారి తక్కువ అవుతుంటే ఒక్కోసారి ఎక్కువ అవుతుంటాయి అదే కాకుండా పైన పైన అయితే ఈక్వల్గానే చేసుకుంటాం ఈ పైన ఏ ఈ ఇదొక్కటి మాత్రానికి అన్నీ ఈక్వల్గానే ఉంటాయి ఇక వీటన్నిటినీ కలుపుకుంటే మనకి బంచెస్లో చూసుకోవాలి అని అంటే ఒక బంచ్ పడుతుంది ఒక్కొక్క బంచ్కి వచ్చేసి టువల్ లైన్స్ ఉంటాయి ఒక బంచ్ అయితే సరిపోతుంది అనమాట అయితే నేను నాకు బంచెస్లో దొరకలేదు బీడ్స్ వచ్చేసి అందుకే నేను ఇలా విడిగా ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట కొన్ని తొమ్మిది తులాలంట అయితే ఇదే నేను ఇదే పూసలు నేను రెండు డిజైన్లు చేశాను ఇలాంటిది అది కూడా ఇప్పుడు అది కూడా చూపిస్తా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా అంటే సిల్వర్ జరీ వచ్చింది కదా అనేసి సిల్వర్ యూజ్ చేస్తూ ఉంటాం మనం అదేంటంటే కొంతమంది నేను యూజ్ చేసిన వాళ్ళు అయితే నాకేం చెప్పారంటే బ్లాక్ అయిపోతున్నాయి అనేది చెప్పారు దానికనే దాని ప్లేస్లోనే ఆల్టర్నేటివ్గా మనం ఇలా క్రీమీస్ వచ్చినవి జరీలో కలిసేవి మనకి కలర్స్ కనిపిస్తాయండి షాప్లో చూసుకున్నట్లయితే వైట్లో కూడా ఇంకా థిక్కు క్రీమ్లోనే ఇంకా థిక్కు వైటు వైట్ లో లైట్ థిక్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి మనం మన జరీకి ఏదైతే సరిపోతుందో అది తెచ్చేసుకుంటే బాగుంటుంది నేను ఇంకోటి డిజైన్ చూపిస్తా థ్రెడ్స్ థ్రెడ్స్ చెప్పాలా కాదు బీడ్స్ వచ్చేసి నేను వన్ బంచ్ అని చెప్పాను థ్రెడ్స్ విషయానికి వస్తే ఈ కిందది వచ్చేసి కింద కలర్ వచ్చేసి రెండు బంతులు తీసుకోవాలి కానీ పట్టడానికి ఒకటే రీల్ పడుతుంది కానీ రెండు తీసుకుంటా ఎందుకంటే అది కలిపి చుడతాను కదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది రెండు కావాలి ఒకటే సరిపోతుంది కానీ రెండు కావాలి సగం సగం మిగులుతుంది అనమాట ఇక ఇది వైట్ క్రీ ఇది వచ్చేసి పైన వేసే కలర్ వచ్చేసి వన్ అయితే సరిపోతుంది ఓకేనా ఇంకంతే నేను ఆ డిజైన్ చూపిస్తాను ప్రైజ్ ప్రైజ్ విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఈ మధ్యలో ఎంతకైనా చెప్పుకోవచ్చండి అంటే ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి మన నచ్చిన రేటు చెప్పుకుంటాము మనకు ఒక దగ్గర ఉండరు కదా అండి మనం చెప్పిందే కూడా ఇవ్వరు బారాలు అవుతూ ఉంటాయి కదా ఇంకా దాన్ని బట్టి ఎక్కువ తక్కువైనా ఫైవ్ టు సెవెన్ దీని మధ్యలో ఎంతైనా కూడా చేసేసుకోవచ్చు మినిమం ఫైవ్ అయితే మాత్రానికి కష్టానికి సరిపోను ఉంటుంది అనమాట ఓకేనా ఇదొకటి సేమ్ అదే డిజైన్ ఇదొకటి కాకపోతే దీనికి మధ్యలో నేను ఈ చిన్న పూస యాడ్ చేసుకున్నాను అయితే రీసెంట్గా మనం కృష్ణ టాజల్స్ చూసుకున్న ఇంకా మన యూట్యూబర్స్ కుచ్చులు చేసే వాళ్ళు చేసినా కూడా ఇది మొత్తం ఫిల్ చేసి చేస్తున్నారు కదా కొత్తగా వస్తుంది ఇప్పుడు కదా ఇదంతా ఫిల్ చేస్తున్నారు అయితే అదంతా ఫిల్ చేసిన లుక్ అంటే కూడా నాకెందుకో ఇదొక్కటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది కాకపోతే వన్నే కాకుండా కొన్ ఇక్కడొకటి ఇక్కడొకటి గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్లో ఒక త్రీ చేసినా కూడా ఇట్లాంటివి ఇక్కడొకటి 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 త్రీ చేసినా కూడా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఓకేనా సేమ్ అండి దీనికి కూడా ఇది ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అంతే మనం దీంట్లో పెద్ద ప్రైస్కి ఎక్కువ చెప్పుకునేది ఏం లేదు ఇలానే చెప్పుకున్న చెప్పుకోవచ్చు దానికి కూడా ఓకేనా దీని శారీ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ డిజైన్ ఇది కూడా కాకపోతే ఇది గోల్డ్లోనూ అది సిల్వర్లోను ఇంకా ప్రైస్ విషయానికి వచ్చిన అంతే మెటీరియల్ విషయానికి వచ్చినా కూడా అంతే అండి నేను ఇంకో డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ మొన్న మనం మేకింగ్ వీడియో చేసుకున్నాము అలాగే డిజైన్ మొత్తం కూడా చూసినామండి దీన్ని కూడా మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి చెప్పుకోవచ్చు అండి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ లేదా ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి మామూలే కదా ఓన్లీ బీడ్స్ బీడ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అంతే ఇంత హార్డ్ వర్క్ అయితే వీటికి ఉండదు కాబట్టి మనం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో చెప్పుకోవచ్చు ఓకేనా ఈజీ టాజెల్సే త్వరగానే అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చేసి మనం వన్ ఇంచ్కి చేసినాం కాబట్టి ఫిఫ్టీ పడుతున్నాయి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అంతే చెప్పుకోవచ్చండి దాని మధ్యలో ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే ఈ బిగ్ వన్ వచ్చేసి ఒక లైన్ వన్ అండ్ హాఫ్ లైన్ పడుతుంది లైన్కి ఎన్ని ఉంటాయో చూసుకోవాలి ఫిఫ్టీ బీట్స్ కౌంట్ చేసి తెచ్చుకున్నా కూడా ఓకే ఇవి ఇవైనా అంతే ఒక్క కుచ్కి ఫైవ్ పట్టినాయి ఫైవ్ ఇంటూ ఇలా బంచెస్లో చూసుకున్నట్టయితే మనం ఒక బంచ్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది చాలా వాటికి యూజ్ అవుతాయి ఒక్కొక్క లైన్ తెచ్చుకుంటే ఎక్కువ రేటు పడుతుందండి అదే బంచ్ అయితే కొంచెం తక్కువ రేటు పడుతుంది బంచ్ తెచ్చుకోండి మనకి వచ్చేసి బంచ్లో ఒక త్రీ లైన్స్ అట్లయితే సరిపోతాయి అండి నేను ఎగ్జాక్ట్ అయితే అంటే నా ఈ పూసలు విడిపోయి ఉన్నాయి అనమాట అందుకని ఒక ఒక లైన్కి ఎయిటీ ఆర్ నైంటీ బీడ్స్ వరకు ఉండొచ్చు దాన్ని బట్టి చూసుకొని మనం చేసుకున్నా కూడా సరిపోతుందండి ఓకేనా నేను మళ్ళీ ఇంకో డిజైన్ చూపిస్తాను అండి లాస్ట్ వన్ ఈ కుచ్చు కూడా మనం చాలా సార్లు చేసుకున్నామండి ఇది వచ్చేసి ఈ శారీ వచ్చి ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి వస్తున్నాయి కదా అండి ఆ శారీ అనమాట దీనికి వచ్చేసి కూర్చు ఇలా చేశాను ఇది కూడా మనం డిజైన్ చేసుకున్నాము అయితే దీన్ని నెట్ విషయానికి వస్తే నెట్ వచ్చేసి నేను మీటర్ తీర్చుకున్నా అండి మీటర్ వచ్చి సిక్స్టీ రూపీస్ అంట ఒక షాప్లోని ఆ తర్వాత సిక్స్టీ మీటర్ అంత పట్టిందండి సిక్స్టీ రూపీస్ మీటర్ అని అంటే ఎంత పట్టిందని కూడా అడుగుతారు కదా ఇదిగో చూద్దాము అండి ఎంత వస్తుంది మీటర్ అంటే నాకు పావు మీటర్ పట్టిందండి ఇంకో సెవెంటీ వరకు వచ్చింది అటు ఇటుగా ఒక పావు మీటర్ అనుకున్నా ఓకేనా ఒక పావు మీటర్ అయితే పడుతుంది దీనికోసం తెచ్చుకున్నదే అనమాట ఇది మనకి ఇంత మిగులుతుంది ఇంకా అది కూడా ఎలాగో అని అంటే నేను ఇది ఇంత సర్కిల్ కట్ చేసుకున్నాను అంటే టూ ఇంచెస్ హాఫ్ ఇంచెస్ అట్లా త్రీ ఇంచెస్ అయినా కూడా అది ఇంతవరకు కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే ఈ లెంత్కి నేను కట్ చేసుకున్న ఈ లెంత్కి నాకు హాఫ్ మీటర్ పావు మీటర్ పట్టింది మీరు ఒకవేళ తక్కువగా చేసుకున్న ఈక్వల్ కాదు ఎక్కువ చేసుకున్న ఈక్వల్ కాదు ఒకవేళ నాదే నేను కట్ చేసుకున్న సైజే కట్ చేసుకున్నారనుకున్నాం వీటి ప్లేట్స్ వచ్చేసరికి అది విడివిడిగా తీసుకుంటాం కదా పీసెస్ మనము ఆ పీసెస్ వరకు వచ్చేసరికి నేను త్రీ యూజ్ చేసా కుచ్చుకి త్రీ యూజ్ చేసిన ఇలా ఇవి కనిపించట్లేదు ఒక్కటే కలర్ అయ్యేసరికి ఇవి ఇలా నేను ఒక్కొక్కదానికి త్రీ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ త్రీ యూజ్ చేసిన కాబట్టి నాకు అంత సరిపోయింది ఒకవేళ మీరు అందులోనే ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేసుకున్నారనుకోండి ఈక్వల్ గా రాదు అదొకటి చూసుకోండి ఓకేనా ఎందుకనంటే చాలా మంది అడుగుతున్నారు ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసి ఎంత తెచ్చుకోవాలి ఎంత పడుతుంది ఏంటి అనేది నేను ఇంతసేపు చెప్పానా బోర్ కొడుతుంది అనేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు క్వశ్చన్ వేసేస్తారు నాకేమనిపిస్తుంది నేను వీడియోలో అంత క్లియర్ గా చెప్పినా కదా ఒకసారి చూడొచ్చు కదా అనుకుంటా అనుకున్నదే నేను రిప్లై కూడా ఇస్తా ఒకసారి ప్లీజ్ చెక్ వీడియో అనేసి అదంతా ఎందుకండి ఒక్క రెండు నిమిషాలు వినేస్తే అయిపోతుంది కదా నా రిప్లై కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అందుకే చెప్తున్నాను కానీ మనకి ఎంతైనా పట్టనివ్వండి ఇప్పుడు పావు మీటరు అర మీటరు ఎంతైనా పట్టనివ్వండి కానీ మనకి ఖచ్చితంగా మాత్రం వన్ మీటర్ కంటే తక్కువ అయితే షాప్లో ఇవ్వరు సో మనం వన్ మీటర్ తెచ్చుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఎంత పడితే ఏమవుతుంది అది ఎలాగో ఆ శారీకే కదా అదొకటి అర్థం చేసుకోండి మిగిలితే ఇంకో శారీ కూడా ట్రై చేసుకోవచ్చు సరిపోతుంది ఒక్క ఒక్క మీటర్ వచ్చేసి రెండు శారీస్కైనా చేసుకోవచ్చు మనం వాడుకునే దాన్ని బట్టి దీనికైతే త్రీ త్రీ వాడుకున్నాం అదే ఫ్లవర్ లాగా చేసుకోవాలంటే ఫైవ్ కానీ సిక్స్ కానీ వాడుకోవచ్చు అప్పుడు హాఫ్ మీటర్ పడుతుంది ఓకేనా అలా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి థ్రెడ్ ఎంత పడుతుంది ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది పూసలు ఎన్ని పడుతున్నాయి అని డౌట్లు వస్తున్నాయి అని అంటే నాకు నేను ఇదొక్కటే చెప్తా మనం ఇవి దాన్ని బట్టే పడుతుంటాయి కదా అండి అనేసి అదొకసారి చూడండి మీరు కూడా ఓకే అండి దీనికి కూడా ఇది కూడా మనకి సిల్వర్ జరిగిటే ఉంది కాబట్టి దీనికి కూడా ఇవే పూసలు వాడాయి అనమాట దీనికి వాడినట్టుగానే ఓకేనా ఇవి వచ్చేసి ఇలా చేసుకున్నాము మనకు వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి చేసినవి చాలానే చేశాయి ఇవి కూడా ఓకేనా ఇంక ఇంతే మరి అండి ఇవాళ అయితే మేకింగ్ వీడియో చేయలేకపోయాను అంటే ఇవి చేసినయే కదా అనేసి చేయలేదు అంతే ఓకేనా ఇంకా ఉన్నాయి అవి చేసిన తర్వాత నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుసుకుందాం విత్ డిజైన్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్